నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రైతులకు మేలు చేసేందుకే ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం స్పష్టం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధం పై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం త్వరగా నూతన రథాన్ని నిర్మించాలని ఆదేశం ఆగస్టు 19వ తేదీన స్నేహితులు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆత్మహత్య చేసుకున్న రావిపాటి బసవసుందరరావు ఆత్మహత్య చేసుకునేందుకు ఉసిగొల్పిన ఇద్దరు స్నేహితుల అరెస్ట్ నస్రాపేట మండలం రావిపాడులో రైస్ మిల్లుపై పౌర సరఫరాల శాఖాధికారుల ఆకస్మిక దాడులు చౌక ధరల దుకాణంలో ఉండాల్సిన బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యంలో అమ్ముతున్న రైస్ మిల్లు యజమాని 3000 బస్తాలను స్వాధీనం చేసుకున్న అధికారులు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గత రాత్రి రథం అగ్నికి ఆహుతైన వెంటనే దేవాదాయ శాఖ కమిషనర్ పి అర్జున్రావుతో జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అంతర్వేది రథం అగ్నికి ఆహుతి కావటంపై సమగ్ర దర్యాప్తుకు మంత్రి ఆదేశించారు విచారణాధికారిగా దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ ను ప్రభుత్వం నియమించింది అంతేకాకుండా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి నూతన రథం నిర్మాణాన్ని పూర్తి చేయాలని చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు ఏదైతే రాత్రి అంతర్వేది లక్ష్మీనారాయణస్వామి యొక్క లక్ష్మీనరసింహస్వామి యొక్క రథం ఏదైతే అగ్నికి దగ్ధమైందో అది చాలా దురదృష్టక సంఘటన దాని మీద తక్షణమే యువగాని ఇతర అధికారులు గాని తక్షణమే స్పందించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అదేవిధంగా ఫైర్ ఇంజన్ మిగతా రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా వచ్చి దాన్ని మంటలన్నీ కూడా అదుపు చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి దీంట్లో పోలీస్ ఎంక్వైరీ ఫైర్ ఇంజన్ నుంచి వచ్చిన రిపోర్ట్ అదేవిధంగా మా దేవాదాయ శాఖ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్ను కూడా రామచంద్ర మోహన్ గారిని కూడా ఎంక్వైరీ ఆఫీసర్గా పంపించడం జరుగుతుంది దాని మీద వచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఏదన్నా అవాంఛన సంఘటన జరిగిందా అనేది రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద తగు చర్యలు తీసుకుంటాం ఏదేమైనా కానీ అది చరిత్రకల రథం 60 సంవత్సరాలు పైబడి నిర్మించిన రథం అది అది ఆ విధంగా అగ్నికి ఆహుతడం అనేది చాలా బాధాకరం తక్షణమే మా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశాం ఆ రథాన్ని పునర్నిర్మించే విధంగా ఆ రథానికి పూర్వ వైభవం వచ్చే విధంగా హిందువుల మనోభావాలు కాబడే విధంగా తప్పకుండా రథాన్ని పునర్నిర్మాణం చేస్తాం అదేవిధంగా దీని మీద పూర్తి ఎంక్వైరీ ఇటు మా దేవాదాయ శాఖ నుంచి కానీ పోలీస్ శాఖ నుంచి ఫైర్ నుంచి అదేవిధంగా ఇతర రెవెన్యూ సిబ్బంది నుంచి కూడా పూర్తి ఎంక్వైరీ చేసి దాని మీద ఎవరైనా కనుక బాధ్యులై ఉంటే కనుక నిర్లక్ష్యం వహించినా అదేవిధంగా కావాలని ఏమన్నా ఈ ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టాలని చేయనా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం ప్రఖ్యాతిగాంచిన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో రథం అగ్నికి ఆహుతైంది ఏటా జరిగే అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాల సందర్భంగా స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇటువంటి సమయంలో పవిత్రమైన రథాన్ని గుర్తు తెలియని దుండగులు దహనం చేయడం హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి దేవాలయంపై దాడి జరిగినా హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని చూసినా బీజేపీ తరపున ప్రత్యక్ష పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా నాయకులు కార్యకర్తలు సంఘటనా స్థలంలో పరిశీలించారని సోము వీర్రాజు తెలిపారు Hey!
కాల్ తోడడం జరిగింది ఈ దొండగలు చేశారా ప్రమాదవశాత్తు జరిగిందా చాలా రకాల ఊహాగానాలు పుట్టిస్తున్నారు ఎంచేదండి అది సిమెంట్ గోడల మధ్యన పెట్టుంట రథం దానికి ఏ విధమైనటువంటి లోపల ఎలక్ట్రిఫికేషన్ లేదు చుట్టుపక్కల టవర్స్ కూడా లేవు ఉన్నటువంటి వాటి నుంచి ప్రమాదం పై నుంచి కానీ కింద నుంచి కానీ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇది కావాలని దొండగలు చేసినటువంటి ప్రక్రియ ఇది అంతర్వేది లక్ష్మీనారాయణ స్వామి యొక్క చాలా పవర్ఫుల్ వ్యక్తి 96లో తుఫాను వచ్చి తూర్పుగోదావరి జిల్లా అతలాకుతలం అయిపోతే ఒక రాజోల దీవెని కాపాడినట్టుగా ప్రజల విశ్వాసం ఉంది అంతర్వేది లక్ష్మీనారాయణ స్వామి ఈ రథం గత రాత్రి 2 గంటలకి కాలిపోయింది దీని మీద చాలా ఊహాగానాలు కథలు ప్రజలు పుట్టిస్తున్నారా అధికారులు పుట్టిస్తున్నారా ఇది ప్రత్యేకించి ఇది బాధ్యులను తక్షణం అరెస్ట్ చేయండి పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి నస్రాపేట మండలం రావిపాడులోని రైస్ మిల్లుపై పౌర సరఫరాల శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు ఈ దాడులో సుమారు 3000 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యంలో కలిపి కల్తీకి పాల్పడుతున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించారు బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన రైస్ మిల్లు యజమాని వీరం రెడ్డి పుల్లారెడ్డి అనే వ్యక్తి మరికొందరితో కలిసి నడుపుతున్న అధికారులు గుర్తించారు ఈ దాడులకు పౌర సరఫరాల అధికారి ఓంకార్ పర్యవేక్షించారు ఆగస్టు 19వ తేదీన స్నేహితులు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆత్మహత్య చేసుకున్న రావిపాటి బసవ సుందరరావు కేసు మిస్టరీ వీడింది బసవ సుందరరావు వద్ద డబ్బు తీసుకొని వ్యాపారంలో నష్టాలు వచ్చాయని 2 కోట్ల రూపాయల మేర మోసం చేసిన రాపర్ల వెంకటేశ్వర్లు అతని స్నేహితుడు పొన్నం పద్మశ్రీనివాస్లను పోలీసులు అరెస్ట్ చేశారు మృతుడు బసవ సుందరరావు భార్య శైలజ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కేసును సమగ్రంగా దర్యాప్తు చేశారు బసవ సుందరరావు బలవంతంగా ఆత్మహత్య చేసుకునేందుకు నిందితులు ప్రేరేపించినట్లు సాక్ష్యాలు లభించడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు మోసం చేశారని ఉద్దేశంతో ఇతను రావిపాటి బాలసుందరరావుకి వీళ్ళు ఫ్రెండ్స్ ఎవరు రాపల వెంకటేశ్వరు మరియు పద్మ శ్రీనివాసరావు అతను ఇవి ఇంకా అతని సేవల దగ్గర నుంచి ఈ బసవ సుందరరావుని అతను అప్పులు బాగా తీసుకొచ్చేసి వీళ్ళకి ఇచ్చినట్టు అదేవిధంగా ఇతను ఈ బిజినెస్లో ఇతనికి బాగా లాస్ వచ్చినట్టు మనకి ఇన్వెస్టిగేషన్లో తేలింది అదేవిధంగా ఈ ఎవరైతే ముద్దారు ఉన్నారో ముద్దారు ఇతను చాలా డబ్బులు తిరిగి అతనికి ఇవ్వాల్సింది కానీ ఇతను డబ్బులు అడుగుతున్నా సరే వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఇతను ఇబ్బంది పెడతాం వల్ల ఇతను మానసికంగా వ్యాధి చెంది ఈ అప్పులు పోలైపోయాయని చెప్పి దీంతో ఇంకా నేను బతుకు అనవసరం ఉద్దేశంతో నా భార్యకి న్యాయం చేయండి అని చెప్పి ఒక సెల్ఫ్ వీడియో తీసాడు ఆ సెల్ఫ్ వీడియో తీసి నా యొక్క మరణానికి వీళ్ళందరే కారణమని చెప్పి చెప్పి తర్వాత కుటుంబం తాగారు నిన్న ఈ కేసు సంబంధించి ముద్దాలైన రాపర్ల వెంకటేశ్వరులు మరియు పొన్నం పద్మశ్రీనివాసరావుని వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇక్కడ అరెస్ట్ చేసేవాడు సాయంత్రం అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళని కోర్టు ముందు ఆధారపరచబోతున్నాం రిమాండ్ మీద కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆస్తి పన్ను ఇంటి పన్ను పెంచి ప్రజల నెత్తిన భారాన్ని వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని ఏపీ పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ సిహెచ్ బాబురావు ఆరోపించారు విజయవాడ మాకినేని భవన్లో సమాఖ్య సమావేశం నిర్వహించారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ పేరుతో రాష్ట్రాలను తన గుప్పెట్లో ఉంచుకొని కేంద్రం నుంచి వచ్చే రుణ పరిమితిని పెంచి రాష్ట్రాలను అప్పుల ఊబిల్లోకి నెట్టడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు రైతులకు పంపు సెట్లకు మీటర్లు బిగించి నగదు బదిలీ పథకాన్ని అమలు చేయడానికి కేంద్రం సిద్ధపడిందని కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది పట్టణ ప్రజల మీద భారాలు మోపటానికి రంగం సిద్ధం చేస్తూ ఉంది ఇంటి పన్నులు ఆస్తి పన్నులు పెంచే పేరుతో 100 కోట్ల రూపాయల భారాన్ని భవిష్యత్తులో రాష్ట్ర ప్రజల మీద పడే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కరోనాని అడ్డం పెట్టుకుని ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ప్రజలకి సహాయం చేయకపోగా రాష్ట్రాలని గుప్పెట్లో పెట్టుకుని
అప్పులు తీసుకోవడానికి కావాల్సిన రుణ పరిమితిని పెంచేటువంటి సాకుతో విషమ షరతుల్ని పెడతా ఉంది. దాన్ని తప్పుపట్టాల్సిన రాష్ట్ర వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను కాపాడకుండా అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోతోంది. గతంలో ప్రపంచ బ్యాంకు ఆదేశాలు జవహర్లాల్ నెహ్రూ జేఎన్ఆర్ఎం స్కీమ్ పేరుతో పెట్టిన షరతులు అటువంటి షరతుల్నే ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెడతామంటే తలగిపోతోంది. కాబట్టి దీన్ని పునరాలోచన చేయమని ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ ప్రతిపాదనలు ఎదుర్కోవాలి, ఇటువంటి ఆలోచనలు ఎదుర్కోవాలని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య తరపున మేము విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రైవేటు పార్సిల్ సర్వీస్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని నర్సరావుపేట పోలీసులు సోదాలు నిర్వహించి పట్టుకున్నారు. నర్సరావుపేట పట్టణంలోని కంచెల వేణుగోపాల కాశీ విశ్వనాథ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అనే ప్రైవేటు పార్సిల్ సర్వీస్ నందు ఏపీలో బ్యాన్ చేసిన మద్యాన్ని గువ్వల గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మకాలు సాగిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు పార్సిల్ ఆఫీసుపై దాడి చేసి 48 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని టూ టౌన్ సీఏ కృష్ణయ్య తెలిపారు. మార్నింగ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హైదరాబాద్ నుంచి ఏపీ 07 TG 2239 అనే వెహికల్లో ఇక్కడ మన కంచర్ల వేణుగోపాల కాశీ విశ్వనాథ్ అనే ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంటుందండి. ఆ ఆఫీస్కి హైదరాబాద్ నుంచి ఒక అతను, అతని పేరు గువ్వల గంగాధర్ రెడ్డి. ఇతను అక్కడ పటాన్ చెరువు లిమిట్స్లో హైదరాబాద్లో కొన్ని బాటిల్స్ బయట కొనుక్కొని ఇక్కడికి వచ్చి, అంటే మన దగ్గర బ్యాన్ అయినటువంటి బాటిల్స్ తీసుకొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకున్న నిమిత్తం తీసుకురావడం జరిగింది. అవి గోడౌన్స్లో మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. మొత్తం 48 ఫుల్ బాటిల్స్ అండి, 48 ఫుల్ బాటిల్స్. అందులో టోటల్గా 52,670 రూపాయలు అది ఎంఆర్పి రేట్ ప్రకారం. అది కేసు కట్టాను, తెనాలి పట్టణం బాలాజీరావుపేటలోని ఒక ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలు దోచుకున్నారు. బాలాజీరావుపేటకు చెందిన గోపాలకృష్ణ దాల్మిల్లులో పనిచేస్తుంటాడు. తన సోదరుడికి అనారోగ్యంగా ఉండడంతో పరామర్శించి వద్దామని కుటుంబ సభ్యులతో కలిసి శనివారం గుంటూరుకు వెళ్లాడు. సాయంత్రం కావడంతో అక్కడే ఉండిపోయాడు. గోపాలకృష్ణ ఇంటి పక్కన అద్దెకు ఉండేవాళ్లు తలుపులు తీసి ఉండటాన్ని గమనించి ఫోన్ చేశారు. ఇంటికి వచ్చిన గోపాలకృష్ణ ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించారు. తన ఇంట్లో జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని త్రీ టౌన్ సిఐ హరికృష్ణ, ఎస్ఐ విజయకుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని 25 సవర్ల బంగారం పోయిందని చెప్తుండగా పోలీసులు 11 సవర్లు మాత్రమే పోయిందని చెప్తున్నారు. 5,000 నగదు, నక్లెస్, బట్టల కింద ఉన్నాయని సిఐ వివరించారు. క్లూస్ టీమ్ దర్యాప్తు చేస్తుంది. ఆదివారం మార్నింగ్ ఇంటికి వెళ్ళాడు. పైన చూసి తలుపు తీసిందని ఫోన్ చేశారు. వెంటనే వచ్చి పోలీసులు కంప్లైంట్ ఇచ్చి స్టేషన్లో వచ్చి ఏం వచ్చాం బాబు, ఇంటికి వచ్చాము. నేను డాల్మిల్లో పనిచేస్తాను. తమారుగా పాతి చెవులు బంగారం, ఒక 5,000 క్యాష్ ఉంది. తలుపులన్నీ జాతి చేసాం, తాళం పగలగొట్టి తీసాను. అదే 2 చైన్లు, 6 ఉంగరాలు, నక్ నలపోసల గొలుసు, నెక్లెస్, సుమారుగా ఒక 5 చెవులు బంగారం ఉంది, ఒక 5,000 క్యాష్ ఉంది. అఖిల భారత సర్వీస్లో 330 ర్యాంకులో ఉత్తీర్ణులైన సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ను అఖిల భారత గౌడ్ సంఘం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంకీర్త్ గౌడ్ మాట్లాడుతూ, ఈ ఘనత సాధించడం నాకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ర్యాంకు సాధించడానికి కారకులైన తల్లిదండ్రులకు, గురువులకు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణ కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టిన తాను ఐఏఎస్లో ఉన్నా ఐపీఎస్లో ఉన్నా బడుగు బలహీన వర్గాల ప్రజలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు పేరం శివనాగేశ్వరరావు, అఖిల భారత గౌడ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
నేను విజయవాడకి రావడం ఫస్ట్ టైం. సో ఇంత దూరం నన్ను ఇన్వైట్ చేసి నా యొక్క ఎఫర్ట్ని రికగ్నైజ్ చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కృతజ్ఞత జరుపుకోవాల్సిన వారు కొంతమంది ఉన్నారు. నేను ఈరోజు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా 338 ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆర్ ఐపీఎస్కి ఎన్నిక అవుతున్నానంటే కొంతమందికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేయాలి. అందులో మొట్టమొదటిగా నేను కృతజ్ఞతలు తెలియజేయాల్సింది మా తల్లిదండ్రులు శ్రీశ్రీ అనితారాన్ని సత్యనారాయణ గారికి. డాడీ థ్యాంక్ యూ వెరీ మచ్, డాడీ థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఈ యొక్క ర్యాంక్ సాధించడానికి తోడ్పడిన మా యొక్క గురువులు వేదకుమారి మేడం గారికి, అలాగే మా విష్ణువర్ధన్ సార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా నేర్చుకోవడం జరిగింది. నేను ఈ ర్యాంక్ సాధించడం అనేది జస్ట్ ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరీర్. దాని తర్వాత నాకు ఐఏఎస్ రావచ్చు, ఐపీఎస్ రావచ్చు, బేస్డ్ ఆన్ మై సర్వీస్ నేను చేయాల్సి ఉంటుంది. కొడాలి నాని వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు సూచించారు. ముదనేపల్లి మండలం మైనంపూడి గ్రామంలో సజీవ దహనానికి ప్రయత్నించిన బాధిత మహిళ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. రేపు ఉదయం 11 గంటలకు చలో అయినంపూడి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ నేతలు, దళిత సంఘాల నాయకులు పాల్గొంటారని బచ్చుల అర్జునుడు తెలిపారు. ఈరోజున రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రజలకి ఉపయోగపడేటటువంటి పనుల మీద కంటే వ్యక్తిగత దోషణలకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. కొడాలి నాని గారు మరి ఇవాళ ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీలో మరి ఆయన చుట్టూత ఏమైతే వచ్చిందో నాకైతే తెలియటం లేదు. కానీ ఆయన భాషలో కానీ ఆయన విధానాల్లో కానీ చాలా మార్పు వచ్చింది. ఇవాళ అదృష్టవశాత్తు ఆ పార్టీలోకి వెళ్ళావు, శాసనసభ్యుడు అయ్యావు, మంత్రి అయ్యావు, గౌరవం. మేము నిన్ను అగౌరవపరాల్సిన అవసరం మాకు లేదు. కానీ ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా బాధాకరంగా ఉంది. వ్యక్తిగతాలు మీరు మాట్లాడుకుంటూ ఒకరినొకరిని కించుపరుచుకుంటే వచ్చేటటువంటిది ఏమిటి? మంత్రి హోదాలో ఉండి లారీతో తొక్కిచ్చేస్తారు, ఇంకొకరు కాకపోతే నేనైనా అదే జరుగుద్ది అనేటటువంటి భాష, అది నానిగారికి ఇబ్బందికరం కాకపోయినా ఈ రాష్ట్ర మంత్రిగా అది మంచిది కాదు అనేది నా అభిప్రాయం. అంతేగాని వ్యక్తిగత దోషణలతోనో లేకపోతే ముఖ్యమంత్రి గారి మెప్పు కోసమో మీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి నేను మీకు హితవు పలుకుతా ఉన్నా. రైతులకు మేలు చేసేందుకే ఉచిత విద్యుత్ నగదు బదిలీ చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ను మరింత పగడ్బందీగా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని తెలిపారు. కేంద్ర సంస్కరణల్లో భాగంగానే నగదు బదిలీ నిర్ణయం తీసుకున్నామన్నారు. మీటర్లు డిస్కౌంట్లు ఏర్పాటు చేస్తాయి. మీటర్లకు రైతులు ఒక్క పైసా కూడా కట్టనవసరం లేదు. ఉచిత విద్యుత్తో చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. నగదు బదిలీ ఉరితాడు అంటున్నారు. చంద్రబాబు పోరాటం వలన ఉచిత విద్యుత్ వచ్చిందని సిగ్గు లేకుండా చెప్తున్నాడని బొత్స దుయ్యబట్టారు. ఏదైనా పథకం పెట్టినప్పుడు దానితో మంచి అట్లన్నీ కూడా మనం కులంకుశంగా చర్చించుకుని దాంట్లో లాభాలు నష్టం చేర్చుకుని దాన్ని కానీ ప్రవేశపెడితే తప్పకుండా సక్సెస్ అవుతుంది. అందులో భాగంగానే ఇవాళ ఈ ఉచిత పథకాన్ని, వ్యవసాయ విద్యుత్ పథకానికి వచ్చి అనుగ్రహం చేస్తాం. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తుంది, విద్యుత్ శాఖ ఏం చెప్పింది, ఇందులో ఏం చెప్పాము, ఏదైతే ఆ మోటార్కి వచ్చి అవుతున్న కరెంట్ ఏదైతే ఉందో, ఆ కరెంటుకి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో అది ముందుగా రైతును కట్టమని, ఆ కట్టిన తర్వాత వచ్చి మేము వచ్చి ఇది రీఎంబర్స్ చేస్తామంటే అమ్మో గవర్నమెంట్ కానీ ఒక నెలగా రీఎంబర్స్ చేయకపోతే, 2 నెలలు రీఎంబర్స్ చేయకపోతే మళ్ళీ వాటిని మీటర్లు తీసేస్తారు, వాటిని ఆపేస్తారు అని అనుకోవచ్చు. ప్రభుత్వమే రైతుల ఖాతాల్లో ఒక ఎస్కో అకౌంట్ పెట్టి, ఆ అకౌంట్ ట్రైపార్టీ అగ్రిమెంట్ పెట్టి అటు రైతులు, అటు విద్యుత్ శాఖ, డిస్కామ్స్ ఖాతాల్లోనూ ఇటు ప్రభుత్వం వచ్చి ఆ ఖాతాలో డబ్బు వేస్తే ఆ ఖాతా వేసిన డబ్బు తిన్నగా అది డిస్కామ్కి వెళ్తారు తప్ప రైతు వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది దాంట్లోంచి. మరి వచ్చిన ఇబ్బంది ఏంటి, కారణం ఏంటి, 99 నుంచి ఈ పథకానికి వచ్చి నేను పెడతానని చెప్పిన ఆయన వచ్చి ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టమని కేంద్ర విశ్వముఖంతో వచ్చి ఆయన పోరాడిన సంగతి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ, మూడు రాష్ట్రాలు ప్రతి తెలుగు వాడికి తెలుసు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రైతులకు మేలు చేసేందుకే ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం స్పష్టం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం. త్వరగా నూతన రథాన్ని నిర్మించాలని ఆదేశం. ఆగస్టు 19వ తేదీన స్నేహితులు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆత్మహత్య చేసుకున్న రావిపాటి బసవ సుందరరావు. బసవ సుందరరావు ఆత్మహత్య చేసుకునేందుకు ఉసిగొల్పిన ఇద్దరు స్నేహితుల అరెస్ట్. నసరావుపేట మండలం రావిపాడులో రైస్ మిల్లుపై పౌర సరఫరాల శాఖాధికారుల ఆకస్మిక దాడులు. చౌక ధరల దుకాణంలో ఉండాల్సిన బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యంలో అమ్ముతున్న రైస్ మిల్లు యజమాని 3000 బస్తాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.